కోర్టు వారు కూడా మీ యొక్క జీవనోపాధి చూసిన తర్వాతే ఎదుటి వారికి మెయింటెనెన్స్ ఇస్తారు, అది క్లియర్గా సార్. మీకు ఇంకొక విషయం చెప్తాను, మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 కింద తనను తాను పోషించుకోలేని భర్త కూడా భార్య పదం మెయింటెనెన్స్ అడగచ్చు, అది మీకు కూడా ఐడియా ఉంది, అందరికి ఐడియా ఉంది, కొన్ని సందర్భాలు అడగచ్చు. సో ఇక్కడ ఇక్కడ మనం ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా మీకు కొంత ఉంచుకొని మీ యొక్క మీరంటే బిజినెస్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఆరోగ్యం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు ఏదైనా ఉండొచ్చు. సో మీరు చెప్పే డిమాండ్ అనేది 100% వాస్తవం, అది క్లియర్. ఎందుకంటే మీకు మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు ఎన్ని పంచాయతీలు మీరు చేసి ఉండొచ్చు, మేము ఒక అడ్వకేట్ ఉన్నప్పుడు ఎన్ని పంచాయతీలు మేము చేస్తాం, జనరల్గా తల్లిదండ్రుల విషయంలో లేదంటే భార్యాభర్తల విషయంలో ఉన్నప్పుడు కొంత ఉంచుకొని కొంత ఇవ్వమనేది ఎక్కడైనా న్యాయం. అది 100% ఇచ్చేసి నాకు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళిపోవడం అనేది అది ఎక్కడా ఉండదు, ఈవెన్ కోర్టు కూడా చెప్పదు. ఇప్పుడు మన కృష్ణకాంత్ గారు కూడా ఒక మాట యాక్సెప్ట్ చేశారు. ఏం యాక్సెప్ట్ చేశారు? అడాల్టరీ గ్రౌండ్ గల ఒకవేళ ప్రూవ్ అయితే, గుర్తుపెట్టుకో, అడాల్టరీ గ్రౌండ్ కనుక ప్రూవ్ అయితే కోర్టు కూడా ఏం చెప్తుంది, ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప 100% 100% అనేది ఇచ్చేది ఎక్కడా లేదు. అవునా కృష్ణకాంత్ గారు, క్లియర్? సో వీళ్ళు అడిగేది ఏంటి, 100% అడుగుతున్నప్పుడు కోర్టులో కూడా వీళ్ళకి ఆ న్యాయం జరగదు. ఇప్పుడు వారు ఒక్క నిమిషం సార్, తెలియగల వారైతే మీ యొక్క డిమాండ్కి ఒప్పుకుంటాం బెటర్, లేదనుకుంటే మీరు అన్నట్టుగానే అది కంటెస్ట్ డైవర్స్ వెళ్తుందో లేకపోతే కోర్టుల మీద వెళ్తుందో అది ఏం జరుగుద్ది అనేది మీకు తెలియదు ఏం కాదు. ఇట్ విల్ టేక్ ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది, ఈ లోపలంతా ఏం జరుగుద్ది అనేది మీకు నాకు ఎవరికి తెలియదు. సో నేనేమంటున్నానంటే మీరు చెప్పిన దాంట్లో 100% ఎవరైనా మానవత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే తనకు తాను పోషించుకోలేకుండా ఉండమని ఎవరూ చెప్పరు. ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా ఒక మాట అంటాడు, నువ్వు దానం చేసేటప్పుడు నీ దగ్గర 2 షర్ట్లు ఉంటే ఒక షర్టు దానం చేయమన్నాడు, కానీ ఒంటి మీద షర్టు కూడా ఆయన కూడా దానం చేయమని చెప్పలే. అంటే నేనేమంటున్నానంటే అలాంటి అపాత్ర దానం చేయమని ఎవరూ చెప్పరు. ఈవెన్ ఎంతమంది మహానుభావులు ఉన్నా కూడా ఎవరు చెప్పరు ముందు, ఎందుకంటే అలాగే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారంగా మనల్ని మనం పోషించుకోవచ్చు, అది రైట్ టు లీవ్ వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఒకసారి కృష్ణకాంత్ మాట్లాడతారు. సార్, శ్రీనివాస్ గారు, చెప్పండి చెప్పండి. నేను ఇప్పుడు ఏమంటానంటే ఇప్పుడు ఏదైతే వేస్తుందో, హలో చెప్పండి సార్, వినపడుతుంది? వినపడుతుందా సార్? వినపడుతుంది. ఈ ఆస్తి ఏదైతే ఉందో ఆఖరిగా 5th పాయింట్ కింద అయితే ఏదైతే ఉందో దాని మీదే నేను ఏదైనా ఫండింగ్ జనరేషన్ చేయాలి తప్ప ఇంకో సోర్స్ మరి నాకు లేదు సార్. అయినప్పటికీ కూడా పుత్రవాత్సల్యంతో నాకు కుటుంబం మీద ఉన్నటువంటి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో నేను నాకున్న 5 పాయింట్స్ లో 4 పాయింట్స్ వాళ్ళు చెప్పిన 5 డిమాండ్లు అంగీకరించాను సార్. ఎంత అండి అమౌంట్? ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది? 30 కోట్లు ఉంటాయి సార్. 30 కోట్లు. ఈ ఇంటిది, ఈ ఇంటికి సంబంధించి ఇదొక మహా ఇంకా అప్పులు ఇవన్నీ ఇది కలిపి 3 crores ఉంటాయి సార్. అంటే రైట్, మీరు 10% నుంచి 90% మీరు ఇచ్చేస్తున్నారు. 90% ఇస్తున్నాను సార్. నాకు తెలిసి ప్రపంచంలో సార్, ప్రపంచంలో బిల్ గేట్స్ విషయంలో కూడా ఇలా జరగల. బిల్ గేట్స్ భార్య ఇచ్చినప్పుడు 50% మాత్రమే వాటా ఇచ్చాడు ఆయన. సో మీరు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మీరు 90% ఇస్తున్నారంటే ఇక అది చాలా గొప్పతనం అని అనుకోవాలి. ఎందుకంటే ఎవరండి దృష్టిలో పెట్టుకుని పట్ల పుత్రవాత్సల్యంతో పిల్లల మీద ప్రేమతో ఇస్తున్నాను సార్. అయితే ఇంకో మాట అంటాను, ఈ పుత్రవాత్సల్యంతో ఇస్తున్నటువంటి ఈ అభిప్రాయాన్ని మరి వాణి లాయర్ గారు కూర్చోబెట్టి మ్యూచువల్ కన్సెంట్ ద్వారా అంగీకరింపజేయిస్తే మంచిది. ఒకవేళ చేయలేదనుకోండి ఒక్క ఆ ఫ్యాక్టరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ 8-6 కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్ని న్యాయస్థానంలోనే తేల్తాయి సార్. మీరు అన్నట్టు బిల్ గేట్స్ ప్రకారం బిల్ గేట్స్ 50% ఇచ్చారు, 50% వాటా ఇవ్వడం జరిగింది ఆయన. ఆయన అప్పుడు నాకు 40% మిగులుతుంది కదా సార్ ఇంకా. అదే 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 సర్లేండి, అది చెప్తాను. ఇట్ విల్ బీ అనదర్ సార్, అది అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు, కోర్టు వారి అభిప్రాయాన్ని మనం గౌరవిద్దాం. అదే సార్. సార్, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, నేను వాణి గారి తరపున లాయర్ని సార్. నేను ఒక్కటే సార్, ఇప్పుడు మై లర్న్ ఫ్రెండ్ అజద్ గారు కూడా చెప్పినట్టు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అడల్టరీ బేసిస్ మీద మొత్తం అంతా షర్ట్తో సహా లాగేసుకోమని ఏ కోర్టు చెప్పదు, ఏ ధర్మాసనం చెప్పదు. బట్ ద సేమ్ టైమ్ అడల్టరీ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ కూడా ఒక మ్యారిటల్ దీంట్లో. సో ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు దాని యొక్క గ్రావిటీ బట్టి అది ప్రూవ్ అయితే దాన్ని బట్టి మెజారిటీ ఆఫ్ ది మేజర్ షేర్ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు
ఆజాద్ గారు బిల్ గేట్స్తో కంపేర్ చేసి 50% ఇచ్చాడు మీరైతే, అది దట్స్ ఓకే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ బిల్ గేట్స్ గారు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒరిస్సాలో అదైతే గ్రానైట్ ఫ్యాక్టరీ ఉందో దాని మీద కూడా కొద్దిగా ఏదో బకాయిలు ఉన్నాయని అన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చెప్తున్న దీని ప్రకారం వీటి మీద కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అన్నారు. సో దేర్ ఆర్ ఎంకంబరెన్సెస్, దేర్ ఆర్ ఒకవేళ ఇఫ్ ఇట్స్ ప్రూవెన్ క్లియర్గా మీరు అవి చూపించుకోగలిగితే ఈ ప్రాపర్టీస్ మీద ఇవి ఉన్నాయి వీటి పరంగా నేను తీసుకున్నాను అవి అనే ఉంటే, సో ఆ లెక్కన చూస్తే మీరు 30 కోట్లు ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇవన్నీ నిజంగా తీరి ఒరిజినల్గా ఆ టైటిల్ క్లియర్గా ఉండే అన్నీ ఉంటేనే మీరు వాళ్ళకి ఇస్తే అప్పుడు నిజంగానే అంత అవి నిజంగానే మార్కెట్ వాళ్ళు నాకు తెలియదు ఎంత ఉన్నాయో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆజాద్ గారు చెప్పినట్టు 30 కోట్లు ఉన్నట్టు మనం అంచనా వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ లేకుండా తీర్చకుండా మీరు 30 కోట్లు ఇచ్చి 40 కోట్లు ఇచ్చి అని నోటి మీద చెప్పడం అది కాదు. నేను చెప్పేది సార్, సార్ నేను అడిగేది ఏంటంటే దెండ్ ఆఫ్ ద డే ఆజాద్ గారు కానీ నేను కానీ చెప్పేది ఏంటంటే ఇది అమికబుల్ సొల్యూషన్ కోసం చూస్తేనే బాగుంటుంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇష్యూ, వీ ఆల్సో అండర్స్టాండ్. ఏదైనా కోర్టుకు వెళ్ళే బదులు యా చెప్పండి. ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తాను కానీ అప్పులు బాధ్యత నాది అని చెప్తాను సార్. అప్పులు నేను భరిస్తాను సార్. ఇలా ఎవడు ఇవ్వడు సార్. అండర్స్టాండ్, నేను అదే అంటున్నా సార్. అనుకోండి మీరు కోర్టుకి, మీరు వెళ్ళి కోర్టులో వాదించారు అనుకోండి, 40% మిగులుతుంది సార్ కోర్టులో వాదించకుండా. మీరు సార్ మిగులుతుంది మిగలపోవడం అనేది కోర్టులో మనం కంటెస్ట్ చేసి మనం పెట్టే ఇంకా ఎవిడెన్సెస్ బట్టి దాన్ని బట్టి ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ. అది నేను కాదనట్లేదు. ఇప్పుడు మీరు వినేతారా మేము వినేతామా అనేది నేను ఇక్కడ మనం మాట్లాడదు కాదు. సంవత్సరాల గురించి దట్స్ వాట్ ఇట్ ఇస్ అని నేను చెప్తున్నా సార్. సంవత్సరాలు 2-3 సంవత్సరాలు పట్టచ్చు, ఏదైనా పట్టచ్చు, నేను కాదనట్లే. టైం ఫ్యాక్టర్ ఈస్ దేర్ బట్ నేను అట్ ద సేమ్ టైమ్ విన్ ద మనీ ఈజ్ ఆల్సో హ్యూజ్ అంటున్నారు కదా మీరు. ఇంత ఆస్తులు ఉన్నప్పుడు మరి టైం ఫ్యాక్టర్ పడుతుంది దేనికైనా మరి. నేను అంటుంది అదే సార్, కరెక్ట్ సార్. నేను అనేది కూడా 100% నేను పెద్ద మనిషిగా ఈ సమస్యను పరిష్కరిస్తే 10% మిగులుతుంది ఆస్తులు. ఇదే కోర్టుకి వెళ్తే 40% మిగులుతుంది. సార్ నేనేమంటాను, ఒక నిమిషం చూడండి వాణి గారు, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నానండి రోహిత్ ని. సార్ వాణి గారు దువార్ శ్రీనివాస్ కూడా ఉన్న, దువార్ శ్రీనివాస్ ఒకసారి లైన్ లో ఉన్నామండి. వాణి గారు మీరు 5 డిమాండ్లు పెట్టారు. హలో వాణి గారు, వాణి గారు నా మాట వినిపిస్తుందండి? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. వాణి గారు ఆప్ జిస్ వ్యక్తి సే బాత్ కర్ రహే హై ఉన్హోనే ఆప్కే కాల్ కో హోల్డ్ పర్ రఖా హై. వాణి గారి కాల్ ని హోల్డ్ లో పెట్టారు. ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్. సర్ వాణి గారికి నేను మళ్ళీ కాల్ చేస్తాను. దుబార్ శ్రీనివాస్ మాట్లాడుతున్న దాంట్లో కొంత న్యాయం ఉందని అనిపిస్తోంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. మీరు వాణి గారి ఫోన్ ఎంగేజ్ వస్తుంది. తర్వాత మళ్ళీ కాల్ చేయండి. ఆప్నే జిస్ వ్యక్తి కో కాల్ కియా హై వో అభీ దూసరే కాల్ పర్ వ్యస్త హై. కృపయా ప్రతీక్షా కరే. సార్ పిసిఆర్ మీరు కూడా వాణి గారితో మాట్లాడటానికి ట్రై చేయండి ఒకసారి, కాల్ కనెక్ట్ చేయడానికి. లిఫ్ట్ చేస్తారు కానీ మళ్ళీ ఎంగేజ్. ఓకే మీరు మాట్లాడండి. యా శ్రీనివాస్ గారు, సో మేం చెప్పేది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి సార్, ఉమెన్ రైట్స్ అనేవి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి మన కంట్రీలో. సో వెన్ ఏ ఉమెన్ ఈజ్ విక్టిమైజ్డ్ డెఫినెట్లీ కోర్టు కూడా ఆవిడ తరపున కొద్దిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. సో అక్కడ మనకు కూడా కొద్దిగా మగవారిగా కొద్దిగా వీ హ్యావ్ టు షేర్ అవుట్ సమ్ హ్యూజ్ షేర్ ఆల్సో. అది సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్ బట్టి కోర్టు అది కేసు యొక్క సర్కంస్టెన్షియల్ ఫ్యాక్ట్స్ బట్టి ఉంటాయి. సో అలాగని మేము ఏమంటారు అంటే మొత్తం మిమ్మల్ని మొత్తానికే లాగేస్తారు అన్నీ అని కూడా అది ఉండదు. అట్లా బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కంస్టెన్షియల్ దాన్ని బట్టి మనం ముందుకెళ్తుంది. కోర్టు కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటుంది రేషనల్గా. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ ఫ్యామిలీ ఇష్యూ మేము కూడా ఎవరైనా సరే సార్ కోర్టులో టైం పడుతుంది. సో మ్యూచువల్ డివోర్స్ అనేది ఫాస్టెస్ట్ డివోర్స్ ఇన్ ద కంట్రీ. సో దాని పరంగా దానికంటే ముందు ఒక మ్యూచువల్కి వెళ్ళే ముందు డెఫినెట్గా ఒక ఎంఓఈ రాసుకోవాలి, అగ్రిమెంట్స్లోకి వెళ్తారు, అవన్నీ సాటిస్ఫై ఆనర్ చేస్తామని పలానా డేట్ టైం లైన్స్ పెట్టుకుంటారు. దాని ప్రకారం అయిన తర్వాత అది మ్యూచువల్కి వెళ్తాయి ఇవన్నీ. దాని ప్రకారం ఆ ప్రాసెస్ ఉంటుంది అది. సో మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ ఫిఫ్త్ విషయంలో, ఫిఫ్త్ పాయింట్ ప్రాపర్టీ విషయంలో ఇరుక్కుంది కాబట్టి రెండు వైపులు ఇరువైపులా మీరు మనం అది మాట్లాడి ఆయన తెచ్చి ఆ తర్వాత అక్కడ నుంచి రకరకాల గొడవలు ఏంటో ఆ ఇంట్లో వాళ్ళు మా వాణి గారు కానీ పిల్లలు గారు కానీ హ్యాపీగా మంచి బంగ్లా సార్, హ్యాపీగా కాస్ట్లీ మంచి చాలా బాగా కట్టిన ఇల్లు, అది హ్యాపీగా ఉన్నారు. అది రిజిస్ట్రేషన్ చేసిమన్నారు ఖచ్చితంగా. అది కూడా దాని మీద కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు ఎంతో ఉంటుంది సార్. చరిత్ర సరే సార్, మళ్ళీ నేను మార్గ మధ్యలో వస్తాను, ఏం గొడవ అవుతుంది ఒకసారి ఫోన్ చేర్చండి సార్. సారీ సార్, వినిపిస్తుంది పర్వాలేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఆ హౌస్ కూడా 25 లక్షలు